ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా దేవుని పరిశుద్ధ నామమునకు సంపూర్ణమైన మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఈ దిన ఆరాధనకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ విలువైన మంచి సమయంలో విశేషమైన దేవుని కృపలో మనమంతా ఇలా సాగుటకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ కూడివచ్చిన మీ అందరికీ నిండు వందనాలు ప్రభుకి స్తోత్రాలు మరి నిన్నటి దినం చాలా అద్భుతమైన రీతిలో 7 గంటల స్తుతి ఆరాధన జరగడానికి మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని మన సారా ప్రభుని పొగిడి పాడి ఆరాధించడానికి మన హృదయాలను తేలిక చేసుకున్నందుకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మరి నిన్నటి దినం ఫల విధములుగా ప్రయాసపడి సహకరించిన వచ్చి వెళ్ళిన అందరికీ నా వందనాలు. మీరు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా దయచేయునుగాక. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా చెప్పండి. నా ప్రయాస వ్యర్థం కాదు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఇప్పుడు రెండు కలిపి గట్టిగా చెప్పండి. నిజంగా మీరు పలికింది దేవుడు నెరవేర్చి తప్పక న్యాయం చేయునుగాక. మరి వాతావరణం విషయంలో కూడా దేవుడు చాలా అద్భుతమే చేశాడు. తుఫాన్ నడుస్తున్న వేళ దేవుని సన్నిధిలో ఆరాధించడం దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశం. దేవుడికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఈ దినం మరి నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో బలహీనతగా ఉండడం వలన మరి ఇక్కడే ఉండిపోయాను. అలాగున ప్రార్థన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో మరి ఉదయం దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ప్రభు నాకు ఒక ఆలోచన ఇస్తూ ఉన్నాడు. కొన్ని తలంపులు నా మనసులోకి దేవుడు ఇస్తూ ఉంటే వెంటనే నేను పుస్తకం తీసుకొని రాసుకున్నాను. దేవుడికి స్తోత్రం. నేను ఎప్పుడు ఓ మాట బాగా నమ్ముతూ ఉంటాను. పౌలు గారు చెప్తూ ఉంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. నా బలహీనతలో క్రీస్తు శక్తి నిలిచి ఉంటుంది అంటాడు. క్రీస్తు శక్తి మన మీద పనిచేయడానికి కొన్ని బలహీనతలకు దేవుడు అప్పగిస్తాడు, అనుమతిస్తాడు. అందుకని పౌలు గారు అంటాడు, బలహీనతల యందే నేను అతిశయపడుతున్నాను అంటాడు. క్రీస్తు శక్తి నా మీద పరిపూర్ణంగా నిలిచే నిమిత్తము నేను నా బలహీనతల యందే అతిశయపడుతున్నాను. హింసలు ఉపద్రవాల్లో నా బలహీనతల్లో నేను అతిశయపడుతున్నాను అంటాడు. కనుక చాలా అమూల్యమైన ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. వెంటనే దానికి సంబంధించి మరి టైటిల్ పెట్టి మరి థంబ్నైల్ తయారు చేయటం మరి రికార్డ్ చేయటం అన్నీ అప్పటికప్పుడు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. దేవుడికి స్తోత్రం. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరచునుగాక. యావత్ క్రైస్తవ్యమంతటికీ ఆశీర్వాదకరమైన వర్తమానంగా మారి ఈ కడవరి దినాలు చివరి దినాల్లో మనకు మన ఆత్మకు మన జీవితాలకి సేవకి సంఘాలకి సరిపడినంత తిండిగా మారునుగాక. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. కనుక రొట్టె అంటే మనం బిర్యానీ తింటాం. నార్త్ ఇండియా వాళ్ళు రొట్టెలు తింటాడు ఎక్కువ. కనుక మనం అన్నం తింటున్నాం కదా, బిర్యానీ తింటున్నాం కదా అనుకోబాకండి. అక్కడ రొట్టె స్థానం లేదైనా మనం తినే తిండి కాదు, దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. అది శారీరక తిండి, ఇది ఆత్మీయ తిండి. మన డేవిడ్ రాజ్ గారు ఈరోజు ఉదయం లేచిన ఒక దర్శనం చెప్పారు. ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టబడిందంట, నేను ఎక్కడికో వెళ్ళి వస్తున్నానట. ఈలోపు జనాలు కొట్ల కొట్లగా తెల్ల బట్టలు వేసుకుని లైన్లో ఉన్నారట, చాలా పెద్ద లైన్ అట, పెద్ద హాస్పిటల్ అంట. అందరూ చెప్తున్నారంటే ఈయన వైద్యం బాగా చేస్తాడని. హల్లెలూయా. మరి ఆ దర్శనం దేవుడు త్వరలో నెరవేర్చునుగాక.
నిజమే దేవుని మందిరం దేవుని సంఘం అసలైన సెసలైన వైద్యశాల అంటే ఇక్కడ శారీరక రోగాలే కాదు ఆత్మీయ రోగాలు కూడా అసూయ అనే రోగం ఒకటి ఉంటుంది స్వార్థం అనే రోగం ఉంటుంది ఏమంటే చెడ్డ తలంపులు అనే రోగం ఉంటుంది తర్వాత చింత అనే ఒక రోగం ఉంటుంది రకరకాల రోగాలు ఉన్నాయి ఒకటి కాదు ఆడెవడో 2000 దెయ్యాలు ఉన్నాయంట నీ పేరేంటంటే శాన అన్నాడు హోల్సేల్గా చెప్పాడు శాన అంటే 2000 దెయ్యాలు ఇంచి పైనే ఇంకా ఎక్కువే ఆ దెయ్యం ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క స్వభావం దుష్టుని స్వభావం శారీరక స్వభావం ఆ స్వభావాలను దుష్టుడు అవకాశంగా తీసుకుని మన మీద దాడి చేస్తూ ఉంటాడు కనుక ఆ స్వభావాలన్నిటి నుండి స్వస్థత పరిచే ఒక అద్భుతమైన వైద్యశాలే దేవుడి మందిరం. అందరు రెండు చేతులు పైకెత్తి గట్టిగా యేసయ్యా స్తోత్రం అనండి. ఇంకొంచెం మంచిగా దేవుని బిడ్డలారా, మరి ఆ దర్శనం మరి చాలా ధైర్యపరిచింది. దేవుడే తగిన సమయం అది నెరవేర్చునుగాక. కనుక ఈ రీతిగా దేవుని సముఖంలో వాక్యమే ఉపదేశమే మనల్ని స్వస్థపరుస్తుంది. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, యేసు రక్తం చేత మనం గాయాలన్నీ కట్టబడతాయి. నిన్న ఆరాధిస్తూ దైవజనుడు ఒక మాట చెప్పాడు, నోట్లో స్తోత్రం యేసు రక్తం హల్లెలూయా అని స్తుతి నోట్లో ఉంటే జీవితంలో విజయం సాధ్యమవుతుందని. హల్లెలూయా. కనుక ఆ స్తుతులు స్తోత్రాలు ఆరాధన ఈ విధంగా దేవుడి సముఖంలో సాగటం, ఏమంటే ప్రభు పొందిన దెబ్బలు ప్రభు రక్తం ఇవన్నీ మనల్ని స్వస్థపరిచే దేవుడి సాధనాలు, దేవుడి మందులు ఇవి. చెప్పండి, ఏ మందులు? దీపావళి మందులు కాదు, దేవుడి మందులు. చెప్పండి, ఏ మందులు? అది హాస్పిటల్లో మందులు కాదు, డాక్టర్ గారు ఇచ్చే మందులు కాదు, ఏసై ఇచ్చే మందు. ఒక్క మాట చాలు ప్రాణం తెప్పరిల్లుతుంది. హల్లెలూయా. 66 కీర్తనేనా నిన్న ఒక అద్భుతమైన మాట దైవజనులు చూపించారు. 69 కీర్తన 31 వచనం, 30 31, 69 కీర్తన 30 31. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. చూడండి, బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుణ్ణి వెతకువారులరా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. చేతులెత్తి ఆమేనండి. చూడండి, దేవుణ్ణి వెతికేవారు, ఆయన వాక్యాన్ని వెతికేవారు, ఆయన సన్నిధిని వెతికేవారు, ఆయన బలమును ఆయన శక్తిని. 63 కీర్తనలో తెల్లవారుజాము లేచిపోతున్నాడట దావీదు, నీ బలమును నీ ప్రభావమును చూడాలని. తెల్లవారుజామున చెత్త చెత్తబండి వస్తుంది, తెల్లవారుజామున పాలు ప్యాకెట్లు వస్తాయి, తెల్లవారుజామున పొలం వెళ్ళాలి. ఈ కాదట, తెల్లవారుజామున లేచిపోయి అలా మోకాళ్ళ మీద ఉండి దేవుని బలమును ప్రభావాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి వెతుకు వారి ప్రాణాలు తెప్పరెల్లతాయి. చేతులెత్తి ఆమేనని గట్టిగా. కనుక అలాంటి ఒక వైద్యశాలగా దేవుని మందిరం దేవుని సంఘం దేవుని పరిచర్య ఉండునుగాక. అనేక మందిని ప్రభు స్వస్థపరచునుగాక. చేతులెత్తి ఆమేనండి. శారీరక మానసిక ఆత్మీయ ఆర్థిక రోగాలు, ఆర్థిక రోగాలంటే అప్పులు, మానసిక రోగాలంటే కృంగుదల, శారీరక రోగాలంటే జబ్బులు, ఆత్మీయ రోగాలంటే పాపాలు, వీటన్నిటినీ స్వస్థపరిచేదే దేవుని వాక్యం యేసు రక్తం దేవుని మందిరం దేవుని సన్నిధి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి చెప్పాలి. ఆ పరిచర్య ఆ గాయం ఆ కార్యం దేవుడే చేయునుగాక. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినునుగాక. అందరు అనండి ఆమెనని. దేవుని బిడ్డలారా, కొంచెం శ్రద్ధగా ఈ మాటలు వినండి.
నేను ఏ వాక్యం అయితే సిద్ధపరచుకుంటున్నానో ఈరోజు మరి ప్రతిరోజు మనకి వాగ్దానం ఒకటి తయారు చేస్తున్నారు మన సహోదరుడు. ఆ వాగ్దానం చూశాను ఏంటా ఇవాళని సరిగ్గా నేను వర్తమానం సిద్ధపరచుకోవడానికి ఈరోజు ఆ వాగ్దానం రావడానికి సరిగ్గా సరిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతది సామెతల గ్రంథం 3:33 చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చేతులెత్తి ఆమేనండి. నా వైపు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంటే మనం యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులం అవుతున్నాం. రోమపత్రిక 5:1 ప్రకారం యేసునందు విశ్వాసముంచు, 8 ప్రకారం ఆయన రక్తంతో కడగబడి, మత్తయి 3:15 ప్రకారం బాప్తిసం పొంది మనం నీతిమంతులం అవుతున్నాం. విశ్వాసము ద్వారా యేసు రక్తంతో కడగబడి బాప్తిస్మం పొంది మనం నీతిమంతులం అవుతున్నాం. నేను చెప్పిందంత ఒకసారి చెప్పండి మీరు. మొత్తమే చెప్పేశారు. హల్లెలూయా. తెలివైన వాళ్ళు ఏం చేశారంటే పక్కోళ్ళు చెప్పిన తర్వాత చెప్పేసి మొత్తం మీద పూర్తి చేసేశారు. దేవుడికి స్తోత్రం. ఏ వ్యక్తి అయినా సరే యేసు యేసయ్య దగ్గరికి రావాలి, యేసు రక్తంలో కడగబడాలి, బాప్తిసం పొందాలి. అది దేవుని నీతిని మనం పొందుకున్నట్టు అవుతుంది, నీతిమంతులం అవుతాం. దేవుడికి స్తోత్రం. ఈ నీతిమంతులు నీతిని అనుసరించి నడుస్తూ ఉంటారు. హల్లెలూయా. యోహాను 1 మాట ఉంటుంది చూడండి. యోహాను 3:10 దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నా వైపు చూడండి, నీతిని జరిగించని వాడు దేవుని సంబంధి కాడు. దాన్ని కాస్త మనం అర్థం చేసుకునేలా చదువుకుంటే, నీతిని జరిగించు ప్రతివాడు దేవుని సంబంధి. అందరనండి ఆ మాట, నీతిని జరిగించు ప్రతివాడు దేవుని సంబంధి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీతిమంతులం అయిపోయాం కదా, నీతిని జరిగించడం ఏమిటి? నా మనసులో మెదిలిన తలంపులు ఇవన్నీ. నీతిమంతులం అయిపోయాం కదా, యేసు రక్తం కడిగింది, బాప్తిసం పొందాం, కొద్దో గొప్ప పరిశుద్ధాత్మతో మొత్తం మీద కానీ సొక్కలైనా పోయించుకో, కూటం కూటాన్ని కానీ సొక్కలైనా పోయించుకుని పోతున్నాం పరిశుద్ధాత్మ సొక్కలో. ఏదో కసేపు అన్య భాషలు మాట్లాడి మొత్తం కాస్త తైలం పోసుకుని పోతున్నాం. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది, నీతిని జరిగిస్తేనే దేవుడి సంబంధి. అందుకే నేను ఈ వాక్యానికి ఏమని పేరు పెట్టుకున్నానంటే పరిశుద్ధుల నీతి, లేదా నీతిమంతుల నీతి. ఎవరి నీతి? లోకస్తుల నీతి వేరు, శాస్త్రుల నీతి వేరు, పరిసయ్యుల నీతి వేరు. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:5 శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో చేరుతారు. ఈ నీతిని జరిగించే నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. నివాస స్థలం అంటే నీవే, నీ ఇల్లే, నీ కుటుంబమే, సంఘమే. ఆ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిని జరిగించేవాడి నివాస స్థలం అది. వింటున్నారా? ఒక్క మాట కూడా పొల్లు పోకుండా శ్రద్ధగినని చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, నీతిని జరిగించాలి. మనం చదువుకున్న మత్తయి సువార్త 13 గోధుమలు గురుగుల ఉపమానం చెప్పి యేసుప్రభు గోధుమలు రాజ్య సంబంధులని, గురుగులు దుష్టుని సంబంధులని చెప్తూ ఆ ఉపమానం ముగింపులో చెప్పాడు, నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. భూమి మీద వారి నివాస స్థలం ఆశీర్వదించబడుతుంది, పరలోక రాజ్యంలో తండ్రి రాజ్యంలో వారు సూర్యుని వలె తేజరిల్లుతారు. ఇకమందు పరమందు కూడా ఘనులే, ధన్యులే నీతిమంతులు.
నీతిమంతులు అనగా నీతిని జరిగించువారు. మనం యేసు రక్తంతో కడగబడి యేసు నందలి విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాం, నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు నీతిని జరిగించాలి, నీతిని నెరవేర్చాలి. అందుకని నాకు ప్రభు ఆ తలంపులు ఇస్తే నాకు నలుగురు పరిశుద్ధులు గుర్తుకొచ్చారు. వెంటనే నేను ప్రార్థనలు ఉండగా ప్రభు నాకు గుర్తు చేస్తే రాసుకున్నాను. హల్లెలూయ. అలాంటి వర్తమానాలు చాలా తరచుగా ఉంటాయి, చాలా తరచుగా ఉంటాయి. కనుక ఆ సందర్భాలు, ఆ భక్తుల అనుభవాలు ఒక్కొక్క మాట మీకు తెలియజేస్తూ ఉంటాను. అసలు పరిశుద్ధుల లేదా నీతిమంతుల నీతి ఎలా ఉంది, ఆ నీతిని మనం జరిగిస్తే దేవుడి సంబంధులు అవుతాం కనుక ఈ నీతిమంతుల నివాస స్థలం భూమి మీద ఆశీర్వదించబడుతుంది. రెండవది, వారు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజలుతారు. మొన్న నేను మల్లేపల్లిని ఊరు వెళ్తే అక్కడ సువార్త కూటమి పెట్టారు. ఒక కుటుంబం, ముగ్గురు కొడుకులే, అందులో ఒక చిన్నబాబు, మూడు నలుగురు అనుకుంటా కొడుకులు, అందులో ఒక బాబు సామెత గ్రంథంలో ఇంకా బైబిల్లో ఉన్న నీతిమంతుల జాబితా అంతా చదివేశాడు చూడకుండా. చాలా ఆశ్చర్యం అనిపించింది. నీతిమంతుల వేరు కదలదు, అది చిగురుస్తుంది, నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది, నీతిమంతులకి యెహోవా ఆధారం అవుతాడు, నీతిమంతులకి కలిగే ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటన్నిటిలో నుండి రక్షిస్తాడు. ఇలా మొత్తం ఒక పావుగంట 20 నిమిషాలు చదివాడండి. అవి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియో ఉంది, కావాలంటే చూడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఒక సువార్త సభలో ఆ బాబు చదివిన చాలా ఆశ్చర్యం అనిపించింది. నీతిమంతులకి ఎన్నో ప్రతిఫలాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు నేను నీతిగా బతికితే రోజులు ఉండవని, మంచికి రోజులు ఉండవని అంటారు. కానీ మంచిగే రోజులు ఉంటాయి భవిష్యత్తులో. తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు, విడిపిస్తాడు. అందుకే శ్రమలో తోడయ్యుండి విడిపించి గొప్ప చేస్తాడు. ఎందుకు ఆపదలు శ్రమల్లోకి దేవుడు తీసుకెళ్తాడంటే, వినండి, ఎందుకు తీసుకెళ్తాడంటే విడిపించి గొప్ప చేయడానికి, నాశనం అయిపోవడానికి కాదు. హల్లెలూయ. కనుక ఏ శ్రమలున్నా, ఆపదలు అపాయాలున్నా కలవరపడకూడదు, కానీ మనం నీతిని జరిగించే ప్రయాసపడాలి. నీతిని నెరవేరిస్తే ఆ నీతిని బట్టి దేవుడు తప్పక మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయ. చూడండి, ఆదికాండ 39:7-10 మరి ఒక్క ఆ మాటలు చదవండి కాస్త. ఆదికాండ 39:7, అటు తరువాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి, నేను చదివేస్తానేమో, తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయో నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఇట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఒకసారి మీరందరూ నా వైపు చూడండి. యోసేపు నీతి అనండి, అంటే యోసేపు నీతి కాదు కానీ యోసేపులో దేవుని నీతి అనండి. ఇంకొంచెం గట్టిగా అనాలి. ఆ ఇంట్లో తన తప్ప ఇంకెవరు ఉండరు, పైవాడు కూడా తనే, భర్త ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు. ఆ ఇంటి యజమానురాలు యోసేపు మీద కన్నేసింది, ప్రతిరోజు బలవంత పెడుతుంది రా పాపం చేద్దామని. కానీ అతడు ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే నేను దేవునికి విరోధంగా పాపం చేయను, ఈ దుష్కార్యం కట్టుకోను, నా వద్దు బాబోయ్ వద్దు అని పరిశుద్ధతను కాపాడుకునేలా అక్కడ ప్రవర్తిస్తున్నాడు. హల్లెలూయ. పరిశుద్ధుల నీతి, నీతిమంతుల నీతి, యోసేపులో నీతి ఏమిటంటే పరిశుద్ధతను కాపాడుకొనుట. అందరు అనండి అంతే. నీకు దేవుని నీతిని జరిగించాలి అనుకున్నప్పుడు మనం పరిశుద్ధతను కాపాడుకోవడమే. నోటి ద్వారా, కంటి ద్వారా, తలంపుల ద్వారా, జీవితం ద్వారా, ప్రవర్తన ద్వారా, సహవాసాల ద్వారా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. కొన్ని సహవాసాల వల్ల కూడా జీవితాలు నాశనమైపోతాయి. ఎంతో పరిశుద్ధులు కొంతమంది నామకార్థులతో సహవాసం చేయటం వల్ల నాశనమైపోతున్నారు. ఉపదేశం తప్పిన వాళ్ళతో సహవాసం చేసి అపవిత్రమైపోతున్నారు.
క్రైస్తవులే కదా అని ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయడానికి వీల్లేదు. అందుకే చాలాసార్లు మనం విన్నాం, మరోసారి చెప్తున్నాను, మనం అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధుల సహవాసం. నీవు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు బాప్తిజం పొందిన వ్యక్తివి, యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తివి, ఇది ప్రభుని నమ్మినా నమ్మకపోయినా అందరూ వినవలసిన వర్తమానం ఇది. నీవు నీతిమంతుడు అవ్వాలి క్రియల వలన కాదు, యేసునందు విశ్వాసం చేసి రక్తంలో కడగడి బాప్తిజం పొంది. ఇలా నీతిమంతుడవైన నీవు, నీతిమంతులమైన మనం నీతిని జరిగించాలి. ఏమిటా నీతి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధంగా బతకటమే నీతి. హల్లెలూయ. యోసేపుకి అన్ని సదుపాయాలున్నా, అన్ని అవకాశాలున్నా, ఎవడో చూడగడ, తను ఏ పాపం చేసినా ఎవడో చూడ, కానీ దేవుడు చూస్తున్నాడని నీతి. హల్లెలూయ. అందుకే అబ్రహాము గురించి మాట ఉంటుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. ఏమని నమ్మాడు? చూస్తున్నాడు, వింటున్నాడు, ఉంటున్నాడు అని నమ్మాడు. నేను మాట్లాడేది వింటున్నాడు, నేను చేసేది చూస్తున్నాడు, నేనున్న చోట ఉంటున్నాడు, ఆయన ఉన్నాడు, ఉంటాను అనేవాడు, ఉన్నవాడు ఉండును అనువాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, ఆ దేవుణ్ణి నమ్మి పరిశుద్ధంగా బతుకుతున్నాడు. చూడండి, అది నీతి. అలా నీతిని జరిగిస్తే దేవుని సంబంధులం అవుతాం. అలాంటి నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించబడుతుంది. అలాంటి నీతిమంతులు రేపు భూలోక యాత్ర విడిచిపెట్టి తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెలతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది రూతమ్మ నీతి. చెప్పండి ఎవరిది? కొంచెం గట్టిగా చెప్పాలి, గట్టిగా. రూతమ్మ నీతి చదవండి అన్నమాట. ఋతుగ్రంథం ఒకటవ అధ్యాయం 15 నుండి. ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల ఎద్దుకును తన దేవుని ఎద్దుకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనిను. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఒకసారి మీ తలకెళ్ళ బెగ్గితిన వైపు చూడండి. ఇంట్లో పెద్ద దెబ్బ తగిలింది, పెద్ద గాయం, మామూలు గాయం కాదు, మగదిక్కులేని ఇల్లైపోయింది. అత్తగారు ఇద్దరు కోడళ్ళు, అత్తగారికి భర్త చచ్చిపోయాడు, కోడళ్ళు ఇద్దరికి భర్తలు చచ్చిపోయారు. ఆ భయంకరమైన గాయం, ఆ వేదన, ఆ తలపోట్లో, ఆ సమస్యలో ఇక అత్తగారు రోజున పిలిచి, ఇదిగో నేను ఎట్టో గట్ట మా ఇంటికి పోతాను, మీరిద్దరు మీరు వెళ్ళిపోండి, ఇక మన వల్ల కాదు, మనం ఇక బతకలేము, ఇంకొకటి ఉండలేము ఈ మోయాబులో, వెళ్ళిపోండి, ఒకవేళ మీరు నాతో ఉన్నా నేను మీకు భవిష్యత్ ఇవ్వలేను అంటుంది. నాతో ఉంటే మీకు పెళ్ళిళ్ళవో, నాతో ఉంటే మీకు ఇక ఆ భవిష్యత్ ఉండదు, ఏమో ఏం జరుగుతుందో తెలియదు, నేను మరలా పెళ్లి చేసుకుని పిల్లలని కానీ వాళ్ళని మరలా నీకు మీకు పెళ్ళికిచ్చేటి ఎక్కడవుతుంది? మూడు బారిపోయిన మన కుటుంబం, మూడు బారిపోయిన మన జీవితాలు ఏమవుతాయో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇదిగో మీ దేవుడి దగ్గరికి, మీ తల్లిదండ్రుల దగ్గరికి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్తే, ఇక చాలా సీరియస్గా ఆలోచించేసింది గోడ యువతల ఈవిడే, వార్ప అనే కోడలు ఆలోచించి ఆలోచించి, నిజమే కదా అత్తగారితో ఉంటే మన నాకు పెళ్ళి అవ్వదు, ఎందుకు వచ్చింది, మా ఊరికి వెళ్ళిపోతామా, ఇంటికి వెళ్ళిపోతామా, అమ్మోళ్ళకి నేనంటే బాగా జాలి ఎక్కువ, మంచి సంబంధం చూసి చేశారు, అవసరమైతే ఎన్ని సంబంధాలైనా చూసి చేస్తారా, మా ఊళ్ళకి తెగ ప్రేమ నేనంటే తేని కారిపోయినట్టు కారిపోతుంది నా మీద ప్రేమ, మా ఊళ్ళకి ఒకటేం కర్మ, ఎన్ని సంబంధాలైనా చేస్తారా. హల్లెలూయా. మొత్తం మీద
వీళ్ళ అమ్మ మీద నాన్న మీద ఇంట్లో వాళ్ళ మీద తెగ ప్రేమ కారిపోతుంది. కారిపోతే అత్తగారిని ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది. అప్పుడు రూతమ్మని నయోమి అంటుంది, నీ తోడు కూడా వెళ్ళిపోయింది, ఆమె వెంబడి వెళ్ళిపో, నీకు కూడా తేనె కారిపోయినంత ప్రేమ వచ్చేస్తుంది అని చెప్తే, అత్త వెళ్ళిపో అని అనొద్దు, నా వెంబడి రావద్దు అని అనొద్దు, నేను నా తోడుకోడలతో వెళ్ళను, నీతోటే వస్తాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేసినా నాకు దేవుడు గొప్ప కీడు దయచేయనుగాక. అసలు విడిపోవడానికి ఇష్టపడటం లేదు. హల్లెలూయ. ఇక్కడ రూతమ్మ విశ్వాసికి గుర్తు. రూతమ్మలో నీతిని చూడండి. దీన్ని ఏమంటానంటే సంఘ నీతి, సహవాస నీతి. చెప్పండి, ఏ నీతి? సహవాస నీతి. నయోమి దైవజనుడికి గుర్తు. ఒక విశ్వాసి దైవజనుడి దగ్గర నిలిచి ఉండడమే నీతి. హల్లెలూయ. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. ఒక సేవకుణ్ణి ఒక సంఘంగా దేవుడు కడతాడు, ఒక సేవకుణ్ణి ఒక పరిచర్యగా దీవిస్తాడు. ఆ మాటకొస్తే ప్రతి విశ్వాసికి అదే కృప. ప్రతి విశ్వాసి పరిచర్యగా మారాలి, సంఘముగా మారాలి, సంఘములు అవయవంగా మారాలి. ఎప్పుడు సంఘమును గురించి నేను క్రమం చెప్తా ఉంటాను. సంఘమునకు శిరస్సు ఏసై అయితే, వెన్నుముక దైవజనుడైతే, నరాలు పరిచారకులైతే, అవయవాలు విశ్వాసులు. ఒక విశ్వాసి కన్నువలి ఉంటారు, ఒక విశ్వాసి నోరులా ఉంటారు. వారు నోరు ఎత్తారంటే ఇంకా ఊర్లో ఉన్న పెద్దోళ్ళైనా నోరు మూయాల్సిందే. సంఘానికి నోరులాంటి వాళ్ళు. హల్లెలూయ. వాళ్ళు నోరెత్తితే అంత బలం ఉంటుంది. కొంతమంది గుండెకాయలాగా లోపల ఉంటారు, కటకట కొట్టుకుంటారు, లివర్ లాగా ఉంటారు, కిడ్నీలా ఉంటారు, రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు, ఫ్రీ డయాలసిస్ చేస్తారు వాళ్ళు, అద్దరిపై తీసుకోరు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయ. అర్థమవుతుందండి. అలాగున కొంతమంది చెవిలాగా ఉంటారు, వింటూ ఉంటారు, విజ్ఞాపన చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, విజ్ఞాపన చేస్తూ ఉంటారు, ఇక ఎన్ని చెప్పినా భారంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి. అందుకని బాగా వినండి, అవయవాలుగా విశ్వాసులు ఉంటారు, నరాలుగా పరిచారకులు, ఎన్నుముఖగా దైవజనుడు, శిరస్సుతో కలిసి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మోయాబులో నుంచి వేరై నయోమి ఇంటిలోకి వచ్చింది. నయోమి ఇల్లది సంఘం, సహవాసం. ఇప్పుడు ఈ సహవాసం మోయాబులో నుండి హెబ్రోనుకు వెళుతుంది, క్షమించండి, బెత్లెహేముకి వెళుతుంది. చెప్పండి, సహవాసం ఎక్కడికి వెళ్తుంది? గట్టిగా చెప్పాలి. హల్లెలూయ. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరింది? మోయాబు నుంచి బెత్లెహేముకి వెళ్తుంటే వార్పా డ్రాప్ అయింది. పరిచర్యలో, సేవలో కొన్ని తలపోట్లు, ఆటుపోట్లు నేను 20 సంవత్సరాల్లో చూశాను. ఒక శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, గాయం వెంబడి గాయం, దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం తగులుతున్నప్పుడు చింత చెట్టును చూడండి. ఏదైనా బండి చొక్క గుద్దు గుద్దితే టపాలు రాలతాయి కొన్ని చింతకాయలు. గాలి గట్టిగా వీసినప్పుడు కొన్ని రాలతాయి, కొన్ని గట్టిగా అంటు పెట్టుకుని ఉంటాయి, అవే యజమానికి దక్కుతాయి. మధ్యలో రాలిపోని అని ఎవడొకడు తినేస్తాడు వచ్చి. యజమానికి అందాలంటే మనం నిలిచి ఉండాలి. యజమాని ఏసయ్య, ఏసయ్యకు మనం చేరుకోవాలి. ఏసయ్యను మనం ఆ అంటు పెట్టుకుని ఆ ఏసయ్య చేతికి, ఆ తండ్రి రాజ్యంలో మనం వెళ్ళాలంటే సంఘములో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కలవరాలు వచ్చినా, ఎన్ని తలపోట్లు వచ్చినా సేవకుడితో, సంఘంతో, దేవుడితో నిలిచి ఉండాలి. నిలిచి ఉండడమే నీతి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఓ దెబ్బకేమో ఒకడు పోయాడు, ఇంకో దెబ్బకేమో ఇంకోటి పోతున్నాడు, ఇంకో దెబ్బకి ఇంకొకటి పోతున్నాడు. ఇలా రాలిపోతూ ఉంటే దెబ్బలా తగలటం మానవు. ఆనాడు యేసు ప్రభు కాలం నుంచి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సిలువలు యేసు ప్రభుని కొట్టారు, మొత్తం ఎగిరిపోయారు. లక్షల మంది, వేల మంది జనాలు, వేలు వేల మంది జనాలు ఏమైపోయారో, మరలా తిరిగి పోగేస్తే 120 మంది వచ్చారు. సంఘంలో అటుపోట్లు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒకసారి బీభత్సం జనం వచ్చేస్తారు, ఒకసారి పలచగా ఉంటుంది. దెబ్బలు తగులుతున్న వేళ నిలిచినవాడే నీతిని నెరవేర్చినవాడు, నిలిచినవాడే నీతిని నెరవేర్చినవాడు. కొంతమంది పనికి మాలిన కారణాలతో దూరం అవుతూ ఉంటారు. ఆ కారణాలను చెప్పి మేము దూరం అయ్యామనుకుంటున్నారు, కానీ నీతిని కోల్పోయారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు.
నీతిని కోల్పోయారన్న సంగతి తెలియట్లేదు. మరి కారణాలు అయితే మరి నయోమి అట్టర్ ఫెయిల్యూర్ పాస్టర్మ్మ, అట్టర్ ఫెయిల్యూర్ పాస్టర్మ్మ, నిర్ణయాలు రాంగ్, బెత్తిలేమని వదలటం తప్పు, వదిలేసింది రొట్టెలు ఇల్లు, వదిలేసింది మోయాబుకి వెళ్ళింది, శపించబడిన దేశం. మోయాబు దేశం అంటే ఎవరిది? లోతు కూతుళ్ళకు పుట్టిన సంతానం అది, అక్రమ సంతానం అది, అక్కడగా పోయింది, శాపగ్రస్తమైన చోటుకి వెళ్ళింది, నిర్ణయాలు తప్పు. చివరికి భర్తను పోగొట్టుకుని కొడుకులిద్దరిని పోగొట్టుకుని, నీకు ఎదురు నాకు కుదిరిన అత్త గోడలిద్దరే మిగిలారు, పెద్ద గోడలు కూడా ఎగిరిపోయింది. అయినా అయినా ఎవరూ లేరు, భర్త పోయాడు, పెద్ద కోడలు తోటి కోడలు వెళ్ళిపోయింది, అంత క్షవరం అయిపోయింది. ఈమె దగ్గర ఇంకెందుకు ఉండాలనుకోలేదు రూతమ్మ. అత్త అత్తే, సేవకుడు సేవకుడే. హల్లెలూయా. సంఘం సంఘమే, నేను నిలిచి ఉండడమే నీతి. అది నీతిని నెరవేర్చడం అంటే, నేరాలు ఘోరాలు మోపేసి నువ్వు మోపినవన్నీ వాస్తవాలే అవ్వచ్చు పోని. మరి రూతమ్మ, మరి నీవు నీతిని నెరవేర్చుకోవాలంటే నిలిచి ఉండాలి, గుర్తుపెట్టుకో. చేతులెత్తి ఆమేనండి గట్టిగా, ఇంకొంచెం మంచిగా చెప్పాలి. నిలిచి ఉండుటయే నీతి చెప్పాలి గట్టిగా. సకవాసంలో సంఘములో సేవకుడితో నిలిచిన నీతి, నిలిచి ఉండే నీతి అది. పరిశుద్ధుల నీతి పరిశుద్ధతలో కనబడుతుంది, పరిశుద్ధుల నీతి నిలిచి ఉండడంలో కనబడుతుంది. నీతిని జరిగించడం అంటే అది. స్తోత్రం చెప్పండి. ఇంకో విషయం కూడా చెప్తాను, చెప్పమంటారా? సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17 నుండి 20 వరకు చదవాలి. నేను చదివేస్తాను. దావీదుతో ఇట్లే నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందు నీ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవు గనుక నీవు నాకంటే నీతిమంతుడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు, ఇస్రాయిల్ రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. మీరందరూ తలకాయల పైకెత్తిన వైపు చూడండి, ఓసారి రెండు చేతుల పైకెత్తి యెషయా స్తోత్రం అనండి. హల్లెలూయా. దావీదేమో అల్లుడు, సౌలేమో మాంగారు, మాంగారు అల్లుణ్ణి తరుముతున్నాడు. ఎందుకురా కూతుర్నిచ్చిన అల్లుడిని తరుముతున్నావంటే, ఆడు బతికితే నాకు సీట్ ఉండదంటున్నాడు, సింహాసనం ఉండదంటున్నాడు. ఆడేం చేయ, దావీదేం చేశాడు, ఇన్ను ఏం చేశాడు, ఏమీ చేయలేదు. ఆడిని జనాలు పొగుడుతున్నారు, నాకు ఇష్టం ఉండలేదు. 10,000 జయజయాలంటున్నారు, నాకు 1,000 జయజయాలంటున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది అంటున్నాడు. ఎవడు చేసిన పనికి వాడు ఘనత పొందుతాడు. నీవెవడి ఘనత తగ్గించలేవు, ఎవడి ఘనత పెంచలేవు. నీకెందుకు ఆ స్వార్థం, నీకెందుకు అసూయ? మనకంటే మన పక్కన ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు, తప్పేమీ లేదు. హల్లెలూయ. మనల్ని కొన్నిసార్లు దేవుడు తగ్గించవచ్చు, లేదా అందరికంటే మనల్ని హెచ్చించవచ్చు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకు లో బీపీ ఉండకూడదు, హై బీపీ ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. హల్లెలూయ. లో బీపీ ఉన్న మంచం ఎక్కేత్తం, హై బీపీ ఉన్న మంచం ఎక్కేత్తం. అర్థమవుతుందండి. అందుకని మనకి ఏ బీపీ ఉండాలి, నేను చెప్తుంది ఈ బీపీల గురించి కాదు, పొగిడినప్పుడు పొంగిపోవడం, లేకపోతే తగ్గినప్పుడు కృంగిపోవటం ఉండకూడదు, ఎదిగినప్పుడు పొంగిపోవటం, తగ్గినప్పుడు కృంగిపోవటం ఉండకూడదు. దేవుని సెలవు చొప్పున ఎదిగాను, దేవుని కృప అనుకోవాలి. తగ్గినప్పుడు కూడా కృపలో నడుస్తున్నాను అనుకోవాలి. హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ. ఈ సౌలుకి దావీదు బతకటం ఇష్టలేక, ఆయన ఎలాగైనా చంపేయాలని తెగ తిరుగుతూ ఉంటే, ఓ రోజు ఏకంగా జనాన్ని సైన్యాన్ని వేసుకుని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సినాడు, దావీదుతో యుద్ధం చేస్తున్నాడు. అనవసరమైన గొడవ అనండి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు క్రైస్తవుల మీద కేసులు, ఎవరి ఎవరింటి వారు వారికే శత్రువులు అవుతున్నారు. దేవుని బిడ్డలు అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పే భారం లేదు ఈరోజు.
అనవసరమైన తలపోట్లు, గొడవలు, కలహాలు. అందుకే బైబిల్ అంటుంది, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. ఆమేన్. కలహాలకి దూరంగా పోవాలి మనం. అబద్ధముగా చెప్పబడుతున్న విపరీత వాదములకు దూరముగా పోవాలి. కొంచెం జాగ్రత్తగా వినండి. దావీదు మీద తిరగబడుతున్నాడు, కత్తి పట్టుకుని చంపడానికి తిరుగుతున్నాడు. ఓ రోజు జనాన్ని వేసుకుని వెళ్తూ చీకటబడిపోయింది. చీకటబడిపోతే ఒక గుహలో, ఒక వాకట్లో పడుకున్నాడు. విచిత్రం ఏంటంటే, ఆ వాకలు ఎదురుగా గుహ ఉంది, ఆ గుహలో దావీదుళ్ళు ఉన్నారు. వెన్నెల వెలుతురులో, వినండి, ఆ గుహ లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. అరే, చుట్టూ గుమ్గుడేశారు, వాళ్ళని పడుకోనిచ్చాడు. అర్ధరాత్రి వరకు పడుకొనిచ్చి నెమ్మదిగా చప్పుడు లేకుండా, దావీదు తించుమించి 400-600 మంది ఉన్నారు. వీళ్ళందరూ చప్పుడు లేకుండా బయటికి వెళ్ళారు. దావీదు సైలెంట్గా సౌలు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు కోసి దూరంగా పారిపోయి గోలగోల పెడుతున్నాడు. సౌలా, ఇదిగో నీ వస్త్రపు చెంగు అని అరుస్తుంటే చూసుకుంటే కోసేసింది. అలా కోసినందుకే దావీదు మనస్సు నొచ్చుకుపోయింది. అయ్యో, అభిషక్తుడే, నేను కోశానే, వస్త్రం కోశానే అని బాధపడిపోతున్నాడు. అయినా కేకలేసి, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను, దేవుడు నన్ను నిన్ను నా చేతికి అప్పగించాడు, అయినా నిన్ను చంపకుండా వదిలేశాను, నేను దేవునికి భయపడ్డాను, అభిషక్తుడివి, నీ మీద చెయ్యను, సింహాన్ని చీల్చునోడిని, ఎలుగుబండిని చీల్చునోడిని, గొల్యాతును పడగొట్టినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. సౌలును కూడా చంపడానికి, క్షణాల్లో పడగొట్టడానికి దావీదు సమర్థుడే, అయినా అభిషక్తుడని వదిలేశాడు. దేవుడికి స్తోత్రం. క్షమించి వదిలేశాడు. చెప్పండి, ఇంకా చెప్పాలి. క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, వదిలేశాడు. వినండి, వినండి. అప్పుడు సౌలు అంటున్నాడు, మనం చదివిన మాటలు, ఎవడైనా తనకు శత్రువు దొరికితే ఆహారం పెట్టి వదులుతాడా? మొక్కలు చేసి పడేస్తాడా? నీవేంటయ్యా, నీ చేతికి దొరికిన నన్ను నీవు ఇంత ఉపకారం చేసి బతకనిచ్చావు. నీ చేతికి దొరికిన నాకు నీవు ఇంత ఉపకారం చేశావు. నేను చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉపకారం చేశావు గనుక, నీ ఉపకార బుద్ధిని వెల్లడిపరిచావు గనుక, నాకంటే నీవు నీతిమంతుడవు. ఇప్పుడు దావీదు నీతి అనండి, కాదు, దావీదులో ఉన్న దేవుడి నీతి అనండి. గట్టిగా చెప్పాలి. ఏంటది? క్షమించటం అనండి. గట్టిగా చెప్పాలి. మన ఎడలు అపరాధాలు చేస్తూ ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు మనం కూడా కొన్ని అపరాధాలు చేస్తూ ఉంటాం. మన ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తే మన అపరాధములు క్షమించబడతాయి. ఒకవేళ మనం క్షమించకపోతే మనవి కూడా అలాగే నిలబడి ఉంటాయి. మన ఎడల ఎవరెవరు తప్పులు పొరపాట్లు చేస్తున్నారో, కొన్నిసార్లు మన గురించి చెడ్డగా చెప్తారు, అమ్మేస్తారు ఊరిలో. మన గురించి నాలుగు భుజాల మీద వేసుకొని ఊరంతా తిరుగుతారు కొంతమందికి. అదే మినిస్ట్రీ, 24/7 మినిస్ట్రీ అది వాళ్ళది. అందుకే పుట్టారేమనుకుంటాను నేను కొంతమందిని చూసి. పోనీ నాలుగును భుజం మీద వేసుకుని దేవుడి గురించి చెప్తారా? పోనీ ఏమైనా సంఘక్షేమానికి లేదా సామాజిక క్షేమానికి సంబంధించిన ఏమైనా చెప్తారా? జాగ్రత్తలు చెప్తారా? అలాంటివి ఏముండవు. ఆడలగా, ఈడలగా, ఈడలగా, ఆడలగా. నిన్ను కూడా అలా అమ్మేశారు, నీ పేరు చెడ్డదని కొట్టేశారు. అయినా 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 నీ ఎదుటికి వారు వస్తే మనం క్షమించాలి. చేతులైతే ఆమెనండి. గట్టిగా కొంచెం గట్టిగా చెప్పండి. క్షమించటమే నీతి, పరిశుద్ధతయే నీతి, నిలిచి ఉండడమే నీతి. మూడు విషయాలు చెప్పాను మీకు. దేవుడికి స్తోత్రం. యోసేపులో దేవుని నీతి, పరిశుద్ధత. ఏమండి ఇంకొకటి ఏంటి? రూతమ్మలో దేవుడి నీతి, సహవాసంలో నిలిచి ఉండుట. దావీదులో దేవుని నీతి, శత్రువుని క్షమించుట. స్తోత్రం చెప్పండి. అలా ఉపకార బుద్ధిని వెల్లడిపరిచాడు కనుక నిశ్చయముగా నీవు రాజు వగుతావు. నా వైపు చూడండి మీరు. మనం క్షమించి వదిలేస్తాం, నష్టపోతాం, ఎన్నో నష్టపోతాం, అయినా క్షమించి వదిలేస్తాం. కానీ దేవుడు మనల్ని రాజులుగా నిలబెడతాడు, పైవారుగా ఎదిగిస్తాడు, తలగా మార్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ రాజ్యం స్థిరపడుతుంది, నీ రాజ్యం స్థిరపడుతుంది, నీ కుటుంబం, నీ జీవితం స్థిరపడుతుంది క్షమిస్తే. క్షమించకుండా పగలా పెట్టుకుని, కక్షలా పెట్టుకుని అదో రకంగా బతికేమనుకోండి, సింహాసనం పీకేస్తాడు.
రాజుగా ఉండవు, అప్పుడు దాసుడిగా మారుతాం. యజమానిగా ఉండలేవు, తలగా ఉండలేం. క్షమించే మనసు ఉంటేనే తలగా ఉండగలుగుతాం. స్తోత్రం చెప్పాలి. బైబిల్లో ఎవరైనా చూడండి, క్షమించినోళ్ళు రాజులయ్యారు, తలగా మారారు, పైవారుగా మారారు. కనుక కోపాలు, పట్టింపులు, ఆవేశాలు, లేకపోతే దీర్ఘకాలికంగా ఉన్న పగ, ఆ కక్ష పూర్తిగా తొలగిపోయేలా ఒక బలమైన ప్రార్థన చేసుకుంటూ మనం క్షమించి ముందుకెళ్ళిపోవడమే. స్తోత్రం చెప్పండి. మరి ఆ నష్టం దేవుడు వేరే కోణంలో తీరుస్తాడు, ఆ గాయం వేరే కోణంలో కడతాడు, మరి ఆ నింద, ఆ నిందించిన మాటలు దేవుడు వేరే కోణంలో నీకు ఘనత ఇస్తాడు. ఆ ఘనత ఈ అవమానాన్ని మింగేస్తుంది. ఆ ఘనత, నీకు రాబోయే ఘనత ఇప్పుడు వచ్చిన అవమానాన్ని మింగేస్తుంది. యోసేపుకి ఏం రుజువు అవ్వలేదు. సిట్టింగ్లు పెట్టి ఎవడు యోసేపు నీతిమంతుడని ఎవరు బోర్డు కట్టలేదు. కానీ యోసేపు పొందిన ఘనత తన అవమానాన్ని మింగి పాడేసింది, అవతలకి నెట్టి పాడేసింది. ప్రైజ్ ది లార్డ్. ఏ నోరులు అయితే చెడ్డగా చెప్పుకున్నాయో ఆ నోరులే యోసేపు పెట్టిన కోడి తింటున్నాయి. హలో లోయ. ఆ నోట్లోకి యోసేపు పెడితేనే వెళ్తుంది కోడు. కనుక నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వినగలిగితే, ఈ మాట స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలిగితే, నీతిమంతులు నివాస స్థలం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజస్విలుతారు. ఆ నీతిమంతులు యేసు రక్తంలో కడగబడి యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారు, వారి నీతి, నీతిమంతుల నీతి, పరిశుద్ధుల నీతి ఏమిటంటే పరిశుద్ధంగా బతకటమే నీతి. దేవుడు మనకిచ్చిన సంఘంలో నిలిచి ఉండడమే నీతి. నేను ఎప్పుడో మాట చెబుతా, ఎవడైనా సంఘంలో నుంచి వెళ్ళిపోయాడంటే నీతి మాలిన వాడు, నీతి తప్పిన వాడని అంట. హల్లెలూయ. ఇప్పుడు నేను రామగుండం సహవాసంలో నాకు ప్రారంభం యేసన్న గారి దగ్గర నేను ఉపదేశం వెళ్ళి నేర్చుకున్నాను. అక్కడ ఒక సెమినార్కి వెళ్ళి అప్పుడు నాకు అర్థమైంది సియోను, యెరూషలేము, ఈ ఉపదేశం, ఈ క్రమం అంతా. ఆ తర్వాత నేను బాగా ప్రార్థన చేసుకుంటుంటే దైవజనుడు సురేష్ గారు పరిచయం అయ్యారు, 2008 2009. అప్పటి నుంచి నేను దైవజనులకు అప్పగించుకుని, నడిపింపుకి అప్పగించుకుని అప్పటి నుంచి ఇలాగే సాగిపోతూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఆ తర్వాత దైవజనుడు సురేష్ గారు చనిపోయారు. సురేష్ గారు బ్రతకుండగానే వేరొక పక్షిరాజుగా వేరే సేవకుడు నన్ను గోకబోయాడు, ఆ నడిపింపులకి మన సహవాసాన్ని తీసుకెళ్లాలని. నేను ఒప్పుకోలేదు, వద్దండి, నేను అక్కడే ఉంటాను ఏమైనా అని. సురేష్ చనిపోయిన తర్వాత కూడా చాలామంది ఎదురు చూశారు, ఎక్కడికి వెళ్ళిపోతాడని. అలాంటి పరిస్థితుల మధ్యలో నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు నాతో చెప్పాడు, సహవాసంలో నేను నిలిచి ఉండాలని ఒక వాక్యం చూపించాడు. హల్లెలూయ. ఆవిడ అమ్మగారికి అప్పగించుకుని అలాగున సాగిపోతున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఎదురైన భయంకరమైన దెబ్బలో నేను ఇక రామగుండం తలెత్తడానికి అవకాశం లేకుండా పోయింది. వెళ్ళడానికి లేదు, ఫోన్ మాట్లాడటానికి లేదు, కనీసం వారు కూడా పలకరించిన దాఖలల్లేవు. నేను ఇప్పుడు 100% కోరుకుంటున్నాను మరలా నాకు సమాధానం అటువైపే కావాలని. హల్లెలూయ. నీతిని నెరవేర్చడం అంటే ఇష్టం వచ్చినట్టుగా సహవాసాలు మార్చేయటం కాదు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఉపదేశం లేదా, అభిషేకం లేదా, అన్య భాషలు లేవా, వాటిని వదిలేయటం మంచిదే. పరిశుద్ధాత్మ నింపుదల, అన్య భాషలు, తండ్రి కుమారు, పరిశుద్ధాత్మ, అభిషేకం, వైరాగ్యం, ఇవన్నీ ఒప్పుకోకుండా మీరు ఏ సంఘానికి వెళ్ళారనుకోండి, ఆ సంఘాలు మానేయటం 100% మంచిది. ఒక్కళ్ళు ఆమెనంటే ఒట్టు. హల్లెలూయ. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరి ఆడికి అర్థమైంది, మీకు అర్థం కాలేదు. మరి ఏమండి ఇంత లావు, బంగారాలు వేసుకుని ఏదది ఖరీదైన బట్టలు కట్టుకుంటూ ఖరీదైన జీవితం జీవిస్తూ దేవుడి రాజ్యం, దేవుడి సేవకు ఖర్చు పెట్టకుండా వారి విలాసాలకి వాడుతూ రాజకీయాల్లోనూ ఉంటూ సేవలో ఉంటూ వింటున్నారా? విశ్వాసులు విధానం వేరు, సేవకుల విధానాలు వేరు. సేవకుడికి ఏవి ఆధారాలు ఉండకూడదు. ఉద్యోగం చేస్తూ సేవ చేయటం, వ్యాపారం చేసుకుంటూ సేవ చేయటం, ఆ ఫండ మీద ఈ ఫండ మీద ఆధారపడటం, ఇవన్నీ సేవకుడికి ఉండకూడదు. పస్తులుంటైనా సేవ చేయాలి. విశ్వాసులు ఇచ్చిన కానుకలే, వాటితోనే సేవ జరిగించాలి. విశ్వాసుల కానుకలు, అర్పణలు, దశమాంశాలే సేవకుడికి జీతం అని బైబిల్లో రాసింది.
సేవకుడికి జీతమయ్యే మీ పంటలు పండిన దానిలో నుండి తీసి సేవకుడికి జీతంగా ఇస్తున్నాడు. వాటితోటే సేవ చేయాలి. సేవకులు సేవకు వచ్చిన డబ్బులు సేవటం లేదు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తానంటే ఆ సేవ చెల్లదు. ఇక్కడ నెరవేరొచ్చేమో, ఇక్కడ జరగొచ్చేమో, కానీ పరలోకంలో చెల్లదు. అది రాకడికి ఎత్తబడే సేవ అవుతుంది అది. హల్లెలూయ, చెప్పాలి చేతులెత్తి గట్టిగా హల్లెలూయ. దేవుని బిడ్డలారా, అలాగున నిలిచి ఉండగలిగిన నీతి దేవుడు మనలో నింపునుగాక. రూతమ్మ వరపలా గెలిపోవచ్చుగా, అది నీతి కాదు అనుకుంది. నీతి ఉండడమే నీతి, నిలిచి ఉండడమే నీతి. ఏ పాపం చేయొచ్చుగా, యోసేపు ఎవడ చూస్తాడు? పాపం చేయకుండా పారిపోయినందుకు పరిశుద్ధత కోసం నిందలు వచ్చాయి. అది అర్థం చేసుకునేవాడికి అర్థమవుతుంది. అది ఇప్పుడు అక్కడ సైలెంట్గా పాపం చేసేసాడు అనుకోండి, ఎవడే వండు, ఎవడికి తెలియదు. ఆ పై బట్ట వదిలేసి పారిపోయాడు, ఆమె బయటకు వచ్చి వీధుల్లో రోడ్డు కేకలే చేస్తుంది, చూసారా యోసేపు ఎంత పని చేశాడు, ఎవడు నమ్మకుండా ఉంటాడు. అంతే, పారిపోతున్న వాడిని పట్టుకున్నారు, జైల్లో పెట్టేశారు. చాలా భయంకరమైన చిత్ర వద తన పరిశుద్ధత కోసం ఎంత శ్రమైనా పడ్డాడు తప్ప పరిశుద్ధతే నీతి అని ఎంచి పరిశుద్ధత కోసం ఎన్ని ప్రాకులాట్లైనా పడి చివరికి పరిశుద్ధతను నిలుపుకున్నాడు. అదే యోసేపులో ఉన్న దేవుని నీతి, పరిశుద్ధుల నీతి. చెప్పండి, ఏ నీతి? అది వాళ్ళకి అర్థమవుతుంది, పరిశుద్ధులకి. అందుకే యేసు రక్తంలో కడగబడాలి, నువ్వు బాప్తిసం పొంది ఉండాలి, నువ్వు ప్రభునంత విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉండి అప్పుడు ఈ నీతిని నువ్వు నెరవేర్చాలి. పరిశుద్ధత, రెండు నిలిచి ఉండుట, మూడు క్షమించటం. ఇంకోటి చెప్పి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం. ప్రభు నా ఎదుట ఇంకెన్నో దృష్టాంతాలు ఉంటాయి, కానీ ఈ పూటకి పరిశుద్ధాత్ముడు నాకు ఏ దృష్టాంతములనైతే పెట్టాడో వాటిని మీ ఎదుట పెడుతున్నాను. ఎందుకంటే సంఘం ఆయనది, సేవకుడు ఆయన వాడు, మనం ఆయన చేతిలో ఉన్నాం కనుక ఆయన చెప్పిందే మనము చెయ్యాలి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-14 వరకు నేను చదువుతున్నాను, వినండి. అటు తరువాత మహేతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటకు రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపులు వేసుకున్నదమ రండిని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చున, ఇంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకైనాను గర్భాలయమును ప్రవేశించవచ్చున, నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటిని. ఇందువల్ల నాకు భయము పుట్టగా నేను అతను చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకుని నా మీద నిందమోపునట్లుగా నన్ను గూర్చి చెడ్డవార్త పుచ్చించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకునము. ఒకసారి మీరందరూ నా వైపు చూస్తే మాటలు వినండి. నెహెమ్యాలో ఉన్న దేవుని నీతి అనండి, వినండి. ఆయన ఒక ఉద్యోగస్తుడు, సేవకుడు కాదు, కానీ సేవ కోసం శ్రమ పడుతున్నాడు. యాజకులని సేవ చేయుటకు, వినండి, సేవకులు సేవ చేయుటకు సహకరిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. అలా నెహెమ్యా చాలా తిప్పలపడి, వింటున్నారా, 120 రోజులు ఉపవాసం ఉండి యెరూషలేము గోడలు పడిపోయాయి, తిరిగి అవి కట్టాలని జనాన్ని తీసుకుని రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని రాజు ధనాగారంలో నుండి ఆ విపరీతమైన సొత్తులు తీసుకుని బయలుదేరి వెళ్ళి 52 రోజుల్లో గోడలు కట్టే పని చేస్తున్నాడు. ఓ చేత్తో కత్తి, ఓ చేత్తో తాపి. కత్తి ఏమో కాపుదల, తాపి ఏమో పని. ఓ పక్కన ప్రార్థన, కత్తి అంటే ప్రార్థన, తాపి అంటే పరిచర్య. చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. అందరూ అనండి గట్టిగా, బాగా వినాలి గట్టిగా. ఈ మాటలు స్పష్టంగా వినడానికి మీరు మనసు అప్పగించమని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. కొంత గోడ కట్టబడింది, ఈలోపు కొంతమంది వచ్చి ఇదిగో ఈ రాత్రి నిన్ను చంపబోతున్నారు, అర్జెంటుగా గర్భాలయంలో లోపలికి వెళ్ళిపోయి మనం పారిపోదాం రా అంటున్నాడు ఒకడు వచ్చి. అప్పుడు నెహెమ్యా అన్నాడు తెలుసా, నా వంటి వాడు పారిపోవచ్చా? స్తోత్రం చెప్పండి. నీవు ఈ గోడలు కట్టే పనిలో,
ఈ పరిచర్యలో ఈ యెరూషలేమును కట్టే పనిలో ఉంటే చంపేస్తారు, చంపేస్తారు. మనం పారిపోదాం రా అని చెప్తే నేను పారిపోను, చంపేత్తి గోడ దగ్గరే చచ్చిపోతాను, పారిపోయి మాత్రం చావను. హల్లెలూయ, నేను ఇక్కడే ఉంటానని అలాగే ఉన్నాడు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఇద్దరు విరోధులు ఉన్నారట, నెహెమ్యా గారి పరిచర్యకి టోబియా సన్బల్లట్. ఏం పేరు? అదో కొబ్బరొట్లాగా ఉన్నాడు ఎవడో. హల్లెలూయ, దెబ్బరొట్లాగా. సో టోబియా సన్బల్లట్ వీళ్ళిద్దరూ పరిచర్యకి వ్యతిరేకం, సంఘానికి వ్యతిరేకం. వాళ్ళు నెహెమ్యా మినిస్ట్రీకి, నెహెమ్యా చేస్తున్న సేవకి, సహకరిస్తున్న పరిచర్యకి వ్యతిరేకంగా తయారై కొంతమందికి లంచం ఇచ్చి భయపెట్టారట. నువ్వు వెళ్ళి భయపెట్టరా అని చెప్తే పారిపోతాడు కదా, ఇదిగో పిరికోడు అని ఒక నింద వేసి నెహెమ్యాను బలహీనపరచాలని చూశారు. కానీ నెహెమ్యా ఆ సంగతులేవి తెలియకుండానే నా వంటి వాడు పారిపోవచ్చునా అని ఆ పరిచర్యలో నిలిచి ఉన్నాడు. ఏమిటి నెహెమ్యాలో నీతి అంటే? భయపడక పరిచర్య చేయటం అనండి. పరిచర్య చేయటం నీతి కాదు, భయపడకుండా పరిచర్య చేయటం నీతి. మందిరానికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి, సేవకి వెళ్ళి అన్నీ చేస్తే లేనిపోయిన ఎందులో చేస్తాయని కొంతమందికి భయం. చక్కగా దేవుడి సన్నిధికి వెళ్ళి వెళ్తున్నారనుకోండి, లేనిపోయిన మాటలన్నీ వేస్తారు కొంతమంది. ఆ భయంతో ఏం చేస్తుంటారంటే టైంకి వస్తారు కొంతమంది, టైం దాటిన తర్వాత వస్తారు మరికొంతమంది. మీరు అలా సీరియస్గా చూస్తే నాకు బాధ వేస్తుంది. మరి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ, పరిచర్య మానేస్తారు, పరిచర్యకు దూరం అవుతారు. భయపడక పరిచర్య చేశాడు. యెరూషలేము గోడలు కట్టడం అంటే సంఘాన్ని కట్టడం, రాకడకు సంఘాన్ని సిద్ధపరచటం, సంఘ పరిచర్య చేయడం. భయపడక పరిచర్య చేయటమే నెహెమ్యాలో ఉన్న నీతి. నీతిని మనం జరిగించాలి. ప్రభు నా ఎదుటి తీసుకొచ్చిన నాలుగు దృష్టాంతాలు, నలుగురు భక్తులు, యోసేపు, రూతు, దావీదు, నెహెమ్యా. చెప్పండి, దావీదు, నెహెమ్యా, వీరిలో నీతి ఏమిటో మనం విన్నాం. దేవుడికి స్తోత్రం. అక్కడ యోసేపులో పరిశుద్ధత, రూతమ్మలో నిలిచి సేవవాసంలో నిలిచి ఉండడం, దావీదులో క్షమించటం, నెహెమ్యాలో భయపడకుండా పరిచర్యలో సాగిపోవటం. ఈ నీతి మనం జరిగించి దేవుని సంబంధులమవుదుముగాక. ఈ నీతిమంతుల నీతి మనలోకి వచ్చునుగాక. ఈ నాలుగు కోణాలలో దేవుడు మనకి కృపనిచ్చినట్లుగా అందరొకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ, హల్లెలూయ, స్వరమెత్తి, గట్టిగా స్వరమెత్తి. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ.